కరోనాపై పోరాటంలో మానవాళి పైచేయి సాధిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారిని నిరోధించడానికి నిర్మూలించడానికి అనేక వాక్సిన్లు రాగా వాటి ప్రభావశీలత కూడా రోజురోజుకు పెరుగుపడుతోంది. మన దేశంలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ ప్రభావశీలత మెరుగ్గా ఉండటంతో దానికి ఫ్రీ యూజర్స్ కు కేంద్రం అనుమతి ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ఈ వాక్సిన్ కరోనా నియంత్రణలో అత్యంత మెరుగ్గా పనిచేస్తున్నట్లు నిరూపణయింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 రకాల కరోనా వాక్సిన్లు వినియోగంలోకి వచ్చాయి. ప్రపంచంలో ముందుగా వాక్సినేషన్ ప్రారంభించిన దేశాల్లో ఒకటైన అమెరికా రూపొందించిన నోవాక్ వాక్సిన్ పై మరో శుభవార్త తాజాగా వెల్లడైంది. నోవోవాక్స్ కరోనా మహమ్మారిపై అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. అమెరికాకు చెందిన నోవోవాక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 96.4% సమర్థత చూపించినట్లు ప్రయోగ ఫలితాల్లో నిరూపణ అయింది.